దీవెననాకు నీ ఆలయమున ఒక దినముందుట వీ దినముల దీవెననాకు నీ సన్నిధిలో నిరతము నిలుచుట నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా జీవిత కాలపు ధన్యత దేవా నీ ఆలయమున ఒక దినముందుట వీ దినముల దీవెన నాకు అర్పించగా హృదయ వేదనలు మనవి చేయగా గురుతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు మనవి చేయగా కరుణమూర్తివని నీదరి చేరగా కరుణమూర్తివని నీదరి చేరగా శాంతిని వసగుమా మరియతనూజ శాంతిని వసగుమా మరియతనూజ నీ సన్నిధిలో నిరతము నిలుచుట నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా జీవిత కాలపు ధన్యత దేవా నీ ఆలయమున ఒక దినముందుట వీ దినముల దీవెన నాకు నీ ఆలయమున ఒక దినముందుట వీ దినముల దీవెన నాకు క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించేద్దాం. కర్నూలు మేత్రాసనం పి యాలేరు విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధిదాతలు శ్రీ గుండ్రెడ్డి బాలజోజిరెడ్డి, శ్రీమతి సుశీలమ్మలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు. గుండ్రెడ్డి అంతోన్ రెడ్డి, రాధమ్మ గుండ్రెడ్డి, లూదిరెడ్డి, ప్రవీణ, మిరియల ప్రతాప్ రెడ్డి, సునీత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, మరియు పి వేరుణికమ్మ వైజోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తున్నారు. ఈనాడు దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. శ్రీ మారంరెడ్డి థామస్ రెడ్డి, శ్రీమతి పుష్పారాణి దంపతుల వివాహ వాచ్ కోసం సందర్భంగా మరియు జూన్ 4వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న పుష్పారాణులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి. పెంటారెడ్డి సుదీప్ రెడ్డి, లావణ్య పెంటారెడ్డి, అనన్యారెడ్డి, కొలసాని శ్రీధర్ రెడ్డి, దీపికారెడ్డి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బి శెట్టి పూర్ణచంద్రరావు, హరిషాదేవి, మహాన్య అనురాగ్, మహాన్వి అలకనందలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గంగవరం విచారణ మోర్త మోసే, అన్నమ్మ సత్యానందం, మందపల్లి ఇస్రాయేలు వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మోర్త యాకోబు, నిర్మలారత్నం, నిర్మలారత్న కుటుంబాన్ని మరియు పాడి పంటలు దీవించమని,
మనవళ్ళు మనవరాళ్ళకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కాకమాను ప్రశాంతరాయప్ప, మేరీ సరితల కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళకు గాను మరియు ఆయురారోగ్యంలో మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. సుధాకర్, అంతోని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రకల్ విచారణ. మాదాను ఫ్రాన్సిస్ జోసఫ్ ఎలిజబెత్ అనే కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళకు గాను ఆయురారోగ్యంలో దయచేయమని, అంతోని హృదయరాజు, మేరీ పవిత్రులకు మంచి భవిష్యత్తు దయచేయమని, అంతోని హృదయరాజులకు మంచి బీటెక్ కాలేజీలో సీటు రావాలని కోరుతూ యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ. గిడితూరి చిన్న అంతోని మాస్టర్ గారి 5వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నుంచి విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశంలో ఈ దివ్య బలి పూజలు సమర్పించి భక్తి శ్రద్ధలతో దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత కారోలు లంగ అతని అనుచరులు యొక్క వేద సాక్షుల యొక్క స్మరణను కొనియాడుతూ ఉంది. వీరు ఉగాండా దేశపు వేద సాక్షులుగా ఉన్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, వేద సాక్షుల యొక్క రక్తము వలన క్రైస్తవులు ఒక బీజం లాగా మారిపోతున్నారు. ఎక్కడైతే హింస జరుగుతూ ఉందో, ఎక్కడైతే రక్తం చిందించబడుతుందో, అక్కడ అధికముగా క్రైస్తవులు లేవనెత్తబడుతూ ఉన్నారు. రోమిలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 20వ వచనంలో ఎక్కడ పాపం అధికమగునో దేవుని యొక్క అనుగ్రహము అంతకంటే అధికముగా పెరుగును. కాబట్టి ఎక్కడైతే హింస జరుగుతుందో అక్కడ క్రైస్తవులు బలంగా లేవనెత్తబడుతూ ఉన్నారు. ఈనాటి సువిశేష పట్టణంలో చూసినట్లయితే క్రీస్తు ప్రభు ఒక ఉపమానం ద్వారా రక్షణ సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి రక్షణ ఏ విధంగా అనుగ్రహించి ఉన్నాడో ఉపమానము ద్వారా ప్రభు వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దీపావళి పూజలో యోగ్యముగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తుకు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను. సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, వేద సాక్షుల రక్తము క్రైస్తవుల బీజముగా నుండ నీవు చిత్తగించితివి. శ్రీ సభయనుడు పొలము పునీతుల కారోలు లాంగా మరియు అతని సహచరులు దారపోసిన రక్తమనడి నీటితో తడిసి సారవంతమైన సదా పుష్కలముగా ఫలించినట్లు కరుణించమని ప్రార్థించుచున్నాము.
మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన దైవశక్తి పవిత్ర జీవమునకు వసగిన తన మహిమలోను పాలు పంచుకొనుటకు ఆయన మనలను పిలిచెను. మొదటి పఠనము పునీత పేతురు గారు రాసిన 2:1-7 నుంచి 7 వరకు. సహోదరులారా, దేవుని గూర్చినది మనము ప్రభువగు క్రీస్తు యేసుక్రీస్తును గూర్చినది అగు ఈ జ్ఞానమును ద్వారా మీకు సంపూర్ణమగు కృపయు శాంతియు కలుగునుగాక. ఆయన దివ్యశక్తి పవిత్ర జీవమునకు సంబంధించిన సమస్యమును మనకు ఒసగినది. ఆయనను కూర్చిన జ్ఞానము ద్వారా మనకు అది ఒసగబడెను. తన మహిమలో మంచి తనములోను పాలు పంచుకొనుటకు మనలను ఆయన పిలిచెను. ఈ విధముగా ఆయన మనకు అమూల్యములను అత్యంతములను అగు వాగ్దానములను ఒనర్చెను. ఆయన వాగ్దానము ఒనర్చిన వాణిని పొందుట ద్వారా మీరు దురాశ వలన కలిగెడి భ్రష్టత్వము నుండి తప్పించుకొనగలరు. దైవ స్వభావంలో భాగస్సులు అగుదురు. ఈ కారణము ననే మీ విశ్వాసమునకు మంచితనమును జోడించుటకై స్వార్థమైన కృషి ఉనర్పుడు. మీ మంచితనమునకు విజ్ఞానమును జతచేయుడు. విజ్ఞానమునకు ఇంద్రియ నిగ్రహమును తోడ్కొనినప్పుడు ఇంద్రియ నిగ్రహమునకు సహనము చెప్పుడు. సహనమునకు దైవభక్తిని జతచేయుడు. దైవభక్తికి సోదర ప్రేమను తోడ్పడినప్పుడు సోదర ప్రేమకు ప్రేమను కలుపుడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభువా నీవే నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నేనే నిన్ను నమ్మిన దేవుడవు. నీయందే నా నమ్మకము. నీయందే నా నమ్మకము. మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తి నీడను రెక్కల నీడలో నివసించువాడు. ప్రభువుతో నీవు నా ఆశ్రయమవు, నాకు రక్షణ దుర్గమవు, నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకొనును. అందరూ, ప్రభువా నీవే నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవే నేను నమ్మిన దేవుడవు. నీయందే నా నమ్మకము. నీయందే నా నమ్మకము. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను. నా ప్రభావమును అంగీకరించు వారిని నేను కాపాడేదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. అందరూ, ప్రభువా నీవే నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవే నేను నమ్మిన దేవుడవు. నీయందే నా నమ్మకము. నీయందే నా నమ్మకము. వారి ఆపత్తులలో వారిని ఆదుకొందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయదును. వారికి దీర్ఘాయుష్టతో సంపృద్ధి పరిచేదను. వారికి నా రక్షణమును అనుగ్రహించెదను అని ప్రభు పలుకుచున్నాడు. అందరూ, ప్రభువా నీవే నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవే నేను నమ్మిన దేవుడవు. నీయందే నా నమ్మకము. నీయందే నా నమ్మకము. సారా పాడిదము దేవుని గీతము.
వాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను విందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 12వ అధ్యాయము వచనంలో 1 నుంచి 12 వరకు. యేసు ఉపమానపూర్వకముగా బోధింప ఆరంభించెను. ఒకడు ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచె నాటెను. గానుగ కొరకు గోతిని త్రవ్వి గోపురమును కట్టించి కౌలుదారులకు గుత్తకిచ్చి దేశాటనము వెడలెను. పంట కాలమున తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యుద్ధకు తన సేవకుని ఒకరిని పంపెను. కానీ వారు యజమానుని సేవకుని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. ఆ యజమానుడు మరి ఒక సేవకుని పంపెను. వారు అతని తలను గాయపరిచి అవమానపరిచిరి. అంతట యజమానుడు మరి ఒక సేవకుని పంపెను. వారు అతనిని చంపివేసిరి. వారు అనేకుల ఎడల అట్లే ప్రవర్తించుచు కొందరును కొట్టి మరికొందరును చంపివేసిరి. ఇక మిగిలినది అతని ప్రియకుమారుడు ఒక్కడే. అతనిని వారు తప్పగా గౌరవింతురని తలంచి వారి యొద్దకు పంపెను. ఆ కౌలుదారులు వారిని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, రండు ఇతనిని తుదముట్టింతము, ఈ యాస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి. ఇట్లు నిశ్చయించుకొని వారిని పట్టి చంపి తోట వెలుపల పారవేసిరి. అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. అతడు వచ్చి ఆ దుష్టులను మట్టుపెట్టి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు గుత్తకిచ్చును అని వారు పలికిరి. ఈ లేఖనం మీరు చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను. ఇది ప్రభు ఏర్పాటు ఎంత ఆశ్చర్యకరము అని యేసు పలికెను. ఈ ఉపమానము తమ గురించి విశేషించి పలికెనని గ్రహించి యూదా ప్రముఖులు ఆయనను బంధింపదలచిరి. కానీ జనసమూహములకు భయపడి వెళ్ళిపోయిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనము ఒక ఉపమానాన్ని విని ఉన్నాము. ఈ యొక్క ఉపమానము రక్షణ సందేశాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఒకడు ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచెను వేసి గానుగ కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కౌలుదారులకు గుత్తకిచ్చి దేశాటనము వెడలెను. ఇక్కడ మనం ఒక సెంటెన్స్ గమనించవచ్చు, ద్రాక్ష తోట చుట్టూ కంచె వేయించెను. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మన చుట్టూ ఒక కంచె లేనట్లయితే, మన ఇల్లు చుట్టూ ఒక కంచె లేనట్లయితే, మన పొలము చుట్టూ ఒక కంచె లేనట్లయితే పంట పండదు. ఎందుకంటే పక్షులు కావచ్చు, పశువులు కావచ్చు, దొంగలు కావచ్చు, లోపలికి వచ్చి నాశనం చేస్తారు, దోచుకుంటారు.
మరి మన చుట్టూ కూడా కంచెలేనట్లయితే సైతాను వచ్చి మనల్ని నాశనం చేస్తుంది. కాబట్టి దేవుడు మన చుట్టూ ఒక కంచె వేసి ఉన్నాడు. ఒక్కసారిగా ప్రభు ఆ కంచెను మన నుంచి తీసివేసినట్లయితే మనకు రక్షణ లేదు. కాబట్టి మనందరి చుట్టూ దేవుడు ఒక కంచె వేసి ఉన్నాడు. జోబు చుట్టూ కూడా, జోబు 1వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తున్నాం, ఆయన చుట్టూ ఒక కంచె వేసి ఉన్నాడు. జకర్య గ్రంథం 2:5 చూస్తే యెరూషలేము చుట్టూ ఏ విధంగా దేవుడు ఒక అగ్ని ప్రళయం వలె ఉన్నాడో మనందరి చుట్టూ కూడా ఆయన ఒక అగ్ని ప్రళయం వలె ఉన్నారు. ఈ యొక్క ఉపమానము యొక్క ఉద్దేశం ఏమిటంటే రక్షణ సందేశాన్ని వివరించడము. ఆయన మరి కౌలుదారులకు అప్పగించి ద్రాక్ష తోటను దూరదేశానికి వెళ్ళాడు. పంటకాలం వచ్చినప్పుడు ఆయన వచ్చి తన సేవకులను పంపించి మరి ఒకరొకరిని పంపుతూ ఉన్నాడు. కానీ కౌలుదారులు వారిని కొడుతూ ఉన్నారు. మరొకరిని పంపించారు, ఆయన్ని అవమానపరిచినారు. మరొకరిని పంపించినారు, ఆయన చంపివేసి ఉన్నారు. ఇంకా కొంతమందిని పంపించినారు. ఆ విధంగా అందరిని వారు హింసించి పంపిస్తూ ఉన్నారు. చివరిగా ఆ యొక్క యజమానుడు ఏమనుకున్నాడంటే, నా యొక్క ప్రియ పుత్రుని నేను పంపిస్తాను, వారు గౌరవిస్తారని అనుకున్నాడు. కానీ వారు పుత్రుని చూసిన వెంటనే, ఇదిగో ఇతడే వారసుడు, ఇతనిని తుడముట్టించినట్లయితే ఈ ఆస్తి అంతా మనకు వస్తుంది అని ఆ యొక్క పుత్రుణ్ణి కూడా, వారసుని కూడా వారు చంపి తోట వెలుపల పడవేసి ఉన్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, ఇది కొత్త కాదు, ఎంతోమంది మీకంటే ముందు ప్రవక్తలు వచ్చి ఉన్నారు, వారందరూ కూడా హింసించబడి ఉన్నారు. మరి ఇప్పుడు మీరు హింసను చూసి భయపడకండి, ఎందుకంటే ఇది కొత్త కాదు, వారిని హింసించారు, మిమ్మల్ని కూడా మరి హింసిస్తారు. కాబట్టి మీరు జాగరూకులై ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి, భయపడకండి అని ప్రభు తెలియజేస్తున్నారు. ఈ యొక్క రక్షణ సందేశం మనకు ఏం చెప్తుందంటే, దేవాది దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నాం, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి ప్రసాదించినాడు. యేసు ప్రభు కంటే ముందు ప్రవక్తలు వచ్చి ఉన్నారు, రాజులు వచ్చి ఉన్నారు, న్యాయాధిపతులు వచ్చి ఉన్నారు. మరి ఎంతోమంది ఈ విధంగా వచ్చినప్పుడు వారందరూ కూడా హింసించబడ్డారు, ప్రవక్తలను కూడా చంపివేశారు. తర్వాత మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యేసు ప్రభువును కూడా ఈ లోకము దండించి శిక్షించి ఉన్నది. మరి యేసు ప్రభు ఈ లోకం కోసం మరి తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మనం పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు ప్రభు మన కోసం ఆయన మరణించి ఉన్నాడు. ఆయన మానవులందరి కోసము ఆయన మరణించి ఉన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క ఉపమానం చెప్పిన తర్వాత ఏమని అడుగుతున్నారంటే, మరి యజమానుడు వచ్చినప్పుడు ఆయన ఈ యొక్క కౌలుదారులను ఏమి చేస్తాడు అని ప్రశ్నిస్తున్నాడు. అంటే తీర్పు దినమున తండ్రి మనకిచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక ఉపమానం చెప్పబడింది. ఒక యజమానుడు ఒకనికి 5 లక్షల వరహాలు, ఇంకొకనికి 2 లక్షల వరహాలు, ఇంకొకనికి 1 లక్ష వరహాలు ఇచ్చి మరి సంవత్సరం తర్వాత ఆయన వచ్చినప్పుడు మొదటివాడు ఇంకా 5 లక్షలు సంపాదించున్నాడు, రెండవవాడు ఇంకా 2 లక్షలు, మూడవ వాడు దానిని నేలలో పాతిపెట్టి ఉన్నాడు. కాబట్టి అతడు శిక్షను పొందుకున్నాడు. మనకు ఒసగినటువంటి వరాలను, ఫలాలను మనము ఉపయోగించుకోలేనట్లయితే మనము శిక్షకు గురి అయ్యే అవకాశం ఉంది. 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు యేసునందు భక్తి జీవితం ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ కూడా హింసించబడతారు, హింసలకు గురి అవుతారు. కానీ భయపడకండి, మీరు ఆనందించండి, మహా ఆనందపడండి, ఎందుకంటే మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి మనము ఫలించనట్లయితే ఫలించని ప్రతి తీగ నరికివేయబడుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, వేలోతో సహా నరికివేయడానికి గొడ్డలు సిద్ధంగా ఉండదు, ఫలించని ప్రతి వృక్షము మరి నరికివేయబడను అనే ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి మనము ఫలించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈనాటి మొదటి పఠనాన్ని మనం గమనించినట్లయితే, మొదటి పఠనంలో పేతురు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు,
తన మహిమలోను మంచితనములోను పాలు పంచుకున్నటకు మనలను ఆయన పిలిచాను. తన మహిమలో పాలు పంచుకోవడానికి క్రీస్తు ప్రభు తన మహిమను మనకి ఇస్తున్నాడు, కానీ మనం దాన్ని పొందలేకపోతున్నాం. రోమీలకు రాసిన లేక 3:23 అందరూ పాపము చేసి దేవుడు ఒసగినటువంటి ఆ మహిమను కోల్పోతూ ఉన్నారు, పొందలేకపోతూ ఉన్నారు. కానీ ప్రభు ఆహ్వానిస్తున్నారు, ఆ మహిమలో మనం పాలు పంచుకోవాలని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మీ విశ్వాసమునకు మంచితనము జోడించుటకై సాధ్యమైన కృషిని మీరు ఉనర్చండి. విశ్వాసం ఉండాలి, విశ్వాసానికి మన మంచితనం కూడా దానికి తోడ్పడాలి. మళ్ళీ మంచితనమునకు విజ్ఞానము, మంచితనం ఉంటేనే సరిపోదు, దానికి జ్ఞానం కూడా కావాలి. ఏ విధంగా మంచి పనులు చేయాలని జ్ఞానం కూడా జత చేయాలి. జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానమునకు ఇంద్రియ నిగ్రహం కావాలి. మన ఇంద్రియాలను జ్ఞానేంద్రియాలను మనం అదుపులో ఉంచుకునే శక్తి మనకు ఉండాలి. ఆ జ్ఞానము మనకు ఇంద్రియ నిగ్రహమునకు తోడ్పడుతుంది. ఇంద్రియ నిగ్రహమునకు సహనమును జత చేయాలి, సహనం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం ఉన్నాక సహనం ఉండాలి. సహనమునకు దైవభక్తిని జత చేయాలి. ఈ దైవభక్తికి సోదర ప్రేమను జత చేయాలి. సోదర ప్రేమకు మరి దేవుని ప్రేమ, సోదర ప్రేమ రెండు కూడా కలిసి ఉండాలని పుణ్యత పేతురు గారు తెలియజేస్తున్నారు. మొదటిగా విశ్వాసము, విశ్వాసానికి మంచితనము, మంచితనమునకు విజ్ఞానము, విజ్ఞానమునకు ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియ నిగ్రహమునకు సహనము, సహనమునకు దైవభక్తి, దైవభక్తికి సోదర ప్రేమ, దేవుని ప్రేమ ఉండాలని పేతురు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనసుకు వసుకుతున్న సందేశం ఏమిటంటే రక్షణ సందేశం. క్రీస్తు ప్రభు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, కానీ ఈ లోకము ఆయనను హింసించి చంపివేసింది. ఆయన చెందిన రక్తం ద్వారా, ఆయన మరణం ద్వారా మనకు రక్షణ లభించింది. కాబట్టి ఆయన రక్షణలో మనం భాగం పంచుకోవాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. నడుపుమయ్యా ఆరతి గొనుమా
గైకొను ప్రభువా సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ప్రభువా, తమరు నామస్తుతి మహిమల కొరకును, మన ప్రేయజముల కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రేయజముల కొరకును మీ కరుముల ద్వారా ఈ బలిని స్వీకరించుతురుగాక. ఓ ప్రభువా, ఈ బలిని అర్పించు మేము మిమ్ము దీనతతో ప్రార్థించుచున్నాము. పాపము చేయుట కంటే మరణించుటయే మేలు అని ఈ వేద సాక్షులు భావించిన విధముగా మేమును మీకు సంపూర్ణంగా అంకితమై జీవించినట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను విందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వేద సాక్షులు పునీతులు క్రీస్తు వలె నీ మహిమ కొరకు తన రక్తమును ధారపోసెను. ఈ విధముగా అతని మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి మీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వారు మీకు ఉత్తమ సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై మేము భూమిపై మేము నిరతము పూజించుచు మీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా. దళాధిపతియైన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసాన. ప్రభు నామమున వేం చేయి వారు ధన్యులు. మహోన్నతమున హొసాన. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. యేసు మరణమందెను యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వీంచేయును. యేసు మరణమందెను యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వీంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుఖి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారమగు మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతో నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదుమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియకు మరియు మాతోనూ, పుణిత జోజప్ప గారితోనూ, పుణిత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మీరు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించు చుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపం లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువును శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను ప్రహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను ప్రహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను ప్రహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల, ఎందుకు పిలబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను.
అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేం చేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకుంటున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికినే ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనిచున్నాను. ఆమేన్. పునీతన్యస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా తృప్తి కలినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీలా నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆలకించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రా చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము మిమ్మల్ని స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, వేద సాక్షుల విజయమును కొనియాడుచున్న ఈ తరుణమున మేము జీవాహారమును భుజించితిమి. శోధనల సమయంలో, వేద హింసల సమయములను భరించుటకు వారికి సహాయపడిన ఈ దివ్య భోజనము మమ్మలను కూడా ఈ లోకపు అవరోధం నుండి రక్షించి విశ్వాసంలో స్థిరత్వమును ప్రసాదించునుగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ప్రతి క్షణం స్తుతించేదము.